హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఏర్పడిన ఒక ఫార్మేషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇందులో ఫ్లాగ్ అండ్ పెనెంట్ ఫార్మేషన్ అంటారు అన్నమాట దీన్ని. సో ఈ ఫార్మేషన్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ ఫ్లాగ్ అండ్ పెనెంట్ ఫార్మేషన్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ రెండు విధాలుగా పనిచేస్తుంది. సో ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఫార్మేషన్ అనేది బ్రేక్అవుట్ ని చూపించింది. సో రిక్వైర్డ్ కండిషన్స్ ఏంటి అని వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఇదేంటంటే ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ గా కూడా తీసుకోవచ్చు. అలాగే ఆ లెవెల్స్ గురించి కూడా నేను అప్రాక్సిమేట్ గా ఏ లెవెల్స్ రీచ్ అవ్వచ్చు, ఏ లెవెల్స్ పర్చేసింగ్ బాగుంటుంది అనే విషయాలు కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పటి వరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో మనకి చాలా ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీద వీడియోస్ అనేవి మీకు దొరుకుతాయి. సో దీనివల్ల ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ మీద ఉన్న అవగాహన అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ ఛానల్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇందులో నేను మీకు చెప్పాను కదా ఫ్లాగ్ అండ్ పెనెంట్ ఫార్మేషన్ అనమాట. సో ఈ ఫార్మేషన్ పవర్ఫుల్ ఫార్మేషన్ అని చెప్పాను కదా. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డెఫినెట్లీ కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు. సో మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో ఈ ఫార్మేషన్ గురించి ఇంతకుముందు నేను మనకి చార్ట్స్ రూపంలో మీకు షేర్ చేసినట్లు ఉన్నాను, నేను ఫేస్బుక్ ఛానల్లో, ఫేస్బుక్ గ్రూప్లో కానీ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కానీ. బట్ ఈ ఫార్మేషన్ గురించి ఎప్పుడు కూడా మీతో నేను డిస్కస్ చేయలేదు. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు ఈ ఫార్మేషన్ గురించి. సో ఈ ఫార్మేషన్ ఎటువంటి ఏ స్టాక్స్ లో చాలా బాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ షార్టర్ టైం ఫ్రేమ్ అనమాట. సో మీకు 1 hour లో కానివ్వండి, 4 hours లో కానివ్వండి, 30 minutes లో కానివ్వండి, అలాగే 1 day వరకు ఈ చార్ట్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓపెన్ చేసుకున్నాము. సో ఇందులో నేను 1 day చార్ట్ లో మనకి ఈ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. సో అది నేను మీకు చూపిస్తాను, ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి. సో ఇంకా మీరు కూడా మిగతా మీరు ఏదైనా స్టాక్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ కనుక ఫామ్ అయితే కనుక మీరు అది వాటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీరు ఇన్ఫరెన్స్ కి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో బేసికల్ గా ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది మనకి 1200 లెవెల్స్ నుంచి దగ్గర 1376 లెవెల్స్ కి వెళ్ళింది. సో వన్ వే డైరెక్షన్ చూడండి ఇక్కడ ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 way డైరెక్షన్ ఉంది స్టాక్ ది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1 way డైరెక్షన్ కనపడుతుంది. స్టాక్ ఇక్కడ నుంచి ఇలాగా పైకి వెళ్ళిపోయింది, 1 way డైరెక్షన్. సో ఇది పోల్ అనమాట. సో దీన్ని పోల్ అంటారు. ఇక్కడ లోయెస్ట్ పాయింట్ నుంచి ఇక్కడ దీని యొక్క హైయెస్ట్ పాయింట్ కి మీరు దాన్ని ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మనకి పీనెంట్ అనమాట. పీనెంట్ అంటే ఒక ట్రయాంగిల్ లాంటిది, ఫ్లాగ్ పైన ఉండే ట్రయాంగిల్ ని పీనెంట్ అంటారు అనమాట. ఓకే, సో ఆ పీనెంట్ కూడా ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. సో ఇందులో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా వెళ్దాం, లేకపోతే ఈ లైన్ చూసారు కదా. సో ఈ లైన్ నుంచి ఇలాగా నెక్స్ట్ ఉండే ఒక డ్రా చేసుకుందాము, అన్ని ఒక టాప్ అది రెసిస్టెన్స్ లెవెల్ లా డ్రా చేద్దాము. ఇంకొకటి సపోర్ట్ లైన్ అనమాట, సపోర్ట్ లైన్ కింద నుంచి పైకి. సో జనరల్ గా మనకి పీనెంట్ ఫార్మేషన్ ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్లాగ్ పోల్ ఫామ్ అయిన తర్వాత డౌన్వర్డ్ కన్సాలిడేషన్ ఉండాలి. సో అంటే చూడండి, ఇక్కడ డౌన్వర్డ్ కన్సాలిడేషన్ ఉంది కదా, కిందకి కన్సాలిడేషన్ ఉండాలి లైట్ గా. అక్కడ మీకు చెప్పాలంటే ఈ ఫార్మేషన్ లో ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది అనేది, స్టాక్ కన్సాలిడేషన్ అయ్యింది అని చెప్పాలి. అలాగే పోల్ ని దాటి ఇలా కన్సాలిడేషన్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు కూడా ఈ ఫ్లాగ్ అండ్ పెనెంట్ ఫార్మేషన్ లో ఈ టాప్ రెసిస్టెంట్ లైన్ స్లోప్ డౌన్ ఉండాలి, అలాగే ఈ బాటమ్ సపోర్ట్ లైన్ స్లోప్ అప్ ఉండాలి. సో అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ ఫార్మేషన్ అంటాం. ఓకే, సో ఇది పోల్, ఆ తర్వాత ఈ పెనెంట్ అనమాట. సో పెనెంట్ ఫార్మేషన్ అయింది ఇలాగా. ఇప్పుడు మనం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు బ్రేక్అవుట్ చూడండి, లాస్ట్ నిన్న మనకి ఫామ్ అయింది బ్రేక్అవుట్, మంచి గ్రీన్ క్యాండిల్. సో కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ జనరల్ గా బ్రేక్అవుట్ ఏంటంటే 80-90% బయట ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ 95% ఈ క్యాండిల్ మనకి ఈ ఫార్మేషన్ బయట ఉంది. సో ఇది మనం బ్రేక్అవుట్ గా చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనకి వాల్యూమ్స్ కూడా చూద్దాం, వాల్యూమ్స్ కూడా జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఈ యావరేజ్ వాల్యూమ్ అని చెప్పాను కదా, ఇది ఎప్పుడు కూడా ఈ లైన్. సో ఈ వాల్యూమ్స్ అనేవి మనకి ఈ లైన్ కి టచ్ అయింది. సో ఇది పర్ఫెక్ట్ కేస్ ఆఫ్ మనకి బ్రేక్అవుట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది అలాగే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఫార్మేషన్స్ మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు వీటి మీద ట్రేడ్స్ అనేవి చూసి తీసుకో
తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి కండిషన్స్ అనేవి, బ్రేక్అవుట్ కండిషన్స్, బ్రేక్ డౌన్ కండిషన్స్ అనేవి చాలా కండిషన్స్ మీద ఏర్పడుతూ ఉంటాయి. ఒకటి ఈ ఫార్మేషన్ మీద ఏర్పడుతుంది, ఆ తర్వాత వాల్యూమ్స్ మీద, సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అంటిల్ అన్లెస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ట్రేడ్స్ తీసుకుంటే, ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండటం మంచిది. బట్ నాలెడ్జ్ పరంగా మనం డెవలప్ అవ్వాలి కాబట్టి మనకి ఇవి షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి బ్రేక్అవుట్లు ఏంటంటే, ఈ టాప్ పొజిషన్ ని కూడా, ఈ పోల్ యొక్క టాప్ పొజిషన్ కూడా మనం బ్రేక్అవుట్ చేయాలి. సో అది కూడా ఇక్కడ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది పోల్ అండ్ పీనెంట్ ఫార్మేషన్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంకొకసారి ఈ వీడియోలో కానివ్వండి, ఏ వీడియోలో కానివ్వండి, నేను ఏదైనా స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక అది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. మిమ్మల్ని నేను ట్రేడ్ తీసుకోండి, లేకపోతే ఈ స్టాక్ ని సెల్ చేయండి, స్టాక్ ని బై చేయండి అనే సజెషన్స్ తీసుకుని నేను చెప్పను. సో నా సజెషన్స్ మీరు అస్సలు ఫాలో అవ్వకండి. ఓకే, ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఛానల్ యొక్క పర్పస్ ఏంటంటే లెర్నింగ్ పర్పస్ కోసమే ఈ ఛానల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి జనరల్ గా కొంతమంది ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. కొంత మీకు కొద్దిగా నేను ఐడియా ఇస్తాను స్టాప్ లాస్ ఎలా ఉండాలి, బయింగ్ రేంజ్ ఎలా ఉండాలి అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, కొంతమంది స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటారో చూపిస్తాను నేను మీకు. సో ఈ క్యాండిల్ కింద కొంతమంది, ఈ క్యాండిల్ ఉంది కదా ఇక్కడ చూడండి, మనకి 3 క్యాండిల్స్ ఇదే ఇక్కడే మనకి ఫామ్ అవటం జరిగింది. సో జనరల్ గా ఈ క్యాండిల్ కింద ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు 1350. ఓకే, అనేది ఒక స్టాప్ లాస్ కొంతమంది. సో మల్టిపుల్ స్టాప్ లాస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో మల్టిపుల్ టార్గెట్స్ ఎలా ఉన్నాయో మల్టిపుల్ స్టాప్ లాస్ కూడా అలాగే పెట్టుకోవచ్చు. జనరల్ గా అయితే ఈ ఇక్కడ ఈ పీనెంట్ ఫార్మేషన్ లో ఇది టాప్ పొజిషన్ కాబట్టి ఏ, ఇది బి, నెక్స్ట్ జనరల్ గా ఇది సి, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏబిసి అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఈ ఇక్కడైతే ఈ పొజిషన్ లో కూడా మనకి స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మధ్యలో కూడా మీరు స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే టార్గెట్స్ వచ్చేసి మనకి చూడండి, జనరల్ గా టార్గెట్ ఇంతకు దీనికి టార్గెట్ క్యాలిక్యులేషన్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఇంతకు ముందు ఇది ఎలాగో ఈ స్ట్రాంగ్ ఫార్మేషన్ కాబట్టి ఇంతకు ముందు ఏదైతే ఈ స్టాక్ హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళిందో, సో జనరల్ గా మనకి 1400-1500 లెవెల్స్ ఇంతకు ముందు ఏదైతే హైయెస్ట్ లెవెల్ ఉందో, సో దాన్ని కూడా మనకి ఒక టార్గెట్ గా పెట్టుకోవచ్చు మనం 1415. ఓకే, సో ఇది ఒక టార్గెట్ గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు 415 అనేది. సో ఇప్పుడు మొన్న స్టాక్ ఉన్న రేంజ్ బట్టి మనం ఇక్కడ మనం కొనుక్కుంటే 1370 అనే దగ్గర మనం బై చేసుకొని 1415 మన టార్గెట్, మన స్టాప్ లాస్ వచ్చేసి 1321. ఓకే, సో 1325. ఓకే, సో 1320 అని కూడా మనం అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టార్గెట్ ఒకసారి ఇక్కడ నేను రాస్తాను. ఓకే, టార్గెట్ వచ్చేసి మనకి 1415 లెవెల్స్. సో అంతకు ముందు 1400 నుంచి కూడా మీరు ప్రాఫిట్ బుకింగ్స్ స్మాల్ స్మాల్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు 1400 నుంచి 1415 లెవెల్స్ వరకు. అది కూడా క్లియర్ గా రాస్తాను అండి, 1400 నుంచి 1415 లెవెల్స్ వరకు మనకి టార్గెట్. అలాగే స్టాప్ లాస్ వచ్చేసి మనకి 1325. ఓకే, బయింగ్ ప్రైస్ వచ్చేసి 1370. ఓకే, సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లో మనం ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. స్టాప్ లాస్ మనం పైకి వెళ్లే కొద్దీ కూడా మనం పైకి స్టాప్ లాస్ ని కూడా పెంచుకోవచ్చు. సో దగ్గర మీరు 1400 లెవెల్స్ కనుక మీరు స్టాక్ 1400 లెవెల్స్ లో ఉందనుకోండి, అప్పుడు మీరు స్టాప్ లాస్ మీరు ఈ స్టాప్ లాస్ ఇక్కడ తీసి 1370 కూడా మీ బయింగ్ ప్రైస్ పెట్టుకోవచ్చు. అప్పుడు మీ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు రిస్క్ ఉండదు ఆ టైంలో, ఎందుకంటే 1370 దగ్గర మీరు బై చేశారు కాబట్టి మీరు స్టాప్ లాస్ కూడా స్టాక్ పైకి వెళ్ళే కొద్ది స్టాప్ లాస్ ను కూడా మెల్లమెల్లగా పైకి తీసుకెళ్తున్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 1370 ఇప్పుడు స్టాక్ మీకు 1380 or 1390 ఉంది, అప్పుడు మీరు స్టాప్ లాస్ తీసుకెళ్లి ఇంతకు ముందు 1325 దగ్గర పెట్టిన వాళ్ళు ఇప్పుడు స్టాప్ లాస్ ని 1350 దగ్గర పెడతారు. ఓకే, నెక్స్ట్ స్టాక్ 1400 లెవెల్స్ కి వెళ్ళింది, అప్పుడు మీరు స్టాప్ లాస్ ని ఇక్కడ 1350 దగ్గర పెట్టిన వాళ్ళు తీసుకెళ్లి 1370 దగ్గర పెడతారు. దీన్ని బట్టి ఏమైంది, రిస్క్ అనేది జీరో అయిపోయింది. ఎందుకంటే మీరు స్టాప్ లాస్ మీ బయింగ్ ప్రైస్ ఒకటే కాబట్టి.
అండ్ మోర్ ఓవర్ మీ స్టాక్ ప్రైస్ కూడా మీరు ఇక్కడ నుంచి 1400 నుంచి 1415 లెవెల్స్ వరకు మీరు బయింగ్ ఎంత మీరు 1370 నుంచి 1400-1415 లెవెల్స్ కి మీరు సెల్ చేయొచ్చు స్టాప్ లాస్ అండ్ బయింగ్ ప్రైస్. బట్ ఏంటంటే ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ స్టాప్ లాస్ మేనేజ్ చేయడం అనేది ఎప్పుడంటే స్టాక్ మీ ఫేవరబుల్ డైరెక్షన్ లోకి వెళ్ళేటప్పుడు మీరు ఈ స్టాప్ లాస్ ని చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. సో ఈ ఎగ్జాంపుల్ పరంగా మనం ఈ ఫార్మేషన్ ని మనం ఫ్లాగ్ అండ్ పీనెంట్ ఫార్మేషన్ అంటారు. సో ఈ పరంగా కోటక్ మహీంద్ర మనకి మంచి బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. సో ఇదే నేను ఈ విషయం ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే డెఫినెట్ గా మీ వ్యూస్ ని మన కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి. డెఫినెట్లీ మీ యొక్క వ్యూస్ కామెంట్స్ రూపంలో అలాగే లైక్స్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో నుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.